A to Z హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్కి స్వాగతం. మన పూర్వీకులు వృద్ధాప్యం వచ్చినా ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇందుకోసం వారు నిత్యం ఔషధ గుణాలు కలిగిన ఆహారం తీసుకోవటం. ఇందులో భాగమే వాము కూడా ఒకటి. వాము తీసుకోవటం వల్ల మన శరీరంకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మన A to Z హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోని విషయాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు మరియు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే వాము మొక్క నుంచి మంచి సువాసన వెదజల్లుతుంది. ఈ మొక్క యొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉండి తెల్లగా ఉంటాయి. ఇవి మంచి సువాసన వెదజల్లుతాయి. ఈ పువ్వుల నుంచే వాము గింజలు లభిస్తాయి. మన వంటింట్లో ఉపయోగించే దినుసులలో ఇది కూడా ఒకటి. ఇది మసాలా దినుసు. పిండి వంటల్లో ఎక్కువగా వాడతారు. వాములో మన శరీరంకు కావలసిన అనేక పోషక విలువలు ఉన్నాయి. వామును నీటిలో వేసి బాగా మరిగే వరకు ఉంచి ఆ నీటిని త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్ళు కరుగుతాయి. వాము నీరు ఒక స్పూన్ తేనె కలిపి రెండు కలిపి తీసుకుంటూ ఉంటే కేవలం 10 రోజులలోనే కిడ్నీలో ఉన్న రాళ్ళు అన్నీ మూత్రనాళం ద్వారా బయటకు వస్తాయని ఆయుర్వేద శాస్త్రాలు తెలుపుతున్నాయి. వామును పేస్ట్లా చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయి. వాములో ఉండే నియాసిన్ థైమల్ గుండె వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇది సహజ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. వాములో థైమాల్ అనే పదార్థం ఉంటుంది. ఈ థైమాల్ జీర్ణ రసాలను స్రవిస్తుంది. కాబట్టి రోజుకు ఒకసారి 1/2 టీ స్పూన్ వామును నీటిలో కలిపి త్రాగటం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజు ఉదయం వామునీరు అంటే కొద్దిగా వామును తీసుకుని నీటిలో వేసి కొద్దిగా స్టవ్ మీద ఉంచి మరిగే వరకు ఉంచి ఆ నీటిని తీసుకోవటం వల్ల మన శరీరంకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు అంటూ ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను, చూడండి. రోజు ఉదయం వామునీరు త్రాగితే గ్యాస్, అసిడిటీ సమస్యలు రావు. శరీరంలో కొవ్వు కరిగి అధిక బరువు తగ్గవచ్చు. మనం తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమయ్యి మలబద్ధకము అనే సమస్య పోగొడుతుంది. కీళ్ళ నొప్పులు వాపులు తగ్గుతాయి. కిడ్నీలు మూత్రాశయంలో ఏమైనా రాళ్ళ సమస్య ఉంటే రాళ్ళు కరుగుతాయి. కిడ్నీల యొక్క పనితీరు మెరుగుపడుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. బాలింతలు వామునీరు తాగితే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. పిల్లలకు ఈ వామునీటిని త్రాపితే వారి జీర్ణక్రియ చక్కగా ఉంటుంది. జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. పొడి దగ్గుకు ఈ వాము మంచి దివ్య ఔషధం. పంటినొప్పి సమస్యకు గోరువెచ్చని నీటిలో వాము కలిపి పుక్కలించడం వలన పంటినొప్పి సమస్య తగ్గుతుంది. అలాగే తమలపాకు ఆకులలో వాము గింజల నుంచి బాగా నమిలి గోరువెచ్చని ఉప్పు నీటిలో పుక్కిలించినట్లయితే పంటి సమస్యలు పూర్తిగా నయమవుతాయి. వామును నేను చెప్పిన పై విధంగా తీసుకోలేని వారు మన మార్కెట్లో స్వీట్ షాపులలో లభించే వాము కారాలు తీసుకోవడం కూడా మంచిదే. విన్నారుగా వాములో ఉండే సుగుణాలు. ఇప్పటి నుంచి అయినా వాము గింజలను ఏ విధంగా తీసుకోవటం వలనైనా మన శరీరంకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మన A to Z హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.